ఆదిలాబాద్ జిల్లా అధిక వర్షాలకు దట్టమైన అడవులకు చిరునామా. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత 2 సంవత్సరాలలో తగ్గిన వర్షపాతం, క్రమంగా తరిగిపోతున్న వృక్ష సంపద, నీటి ఎద్దడి కారణంగా ఈ జిల్లా మరొక తీవ్ర కరువు ప్రాంతాన్ని తలపిస్తోంది. వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం, సరైన వర్షాలు లేకపోవటం, దిగుబడులు తగ్గిపోవటం, రైతులకు వారి బ్రతుకు తెరువు ఎలా అన్న ఆలోచన మొదలైంది. భారత ప్రభుత్వం ఈ సమస్యలకు పరిష్కారం కొరకు రైతులకు అదనపు ఆదాయం అందచేయటం కోసం RAD పథకం రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, పండ్ల తోటలు, కూరగాయల పెంపకం మొదలైన వాటికి లబ్ధిదారులకు 50% రాయితీ మీద వనరులు సమకూర్చబడతాయి. ఇవే కాకుండా వర్షపు నీటి సంరక్షణ, భూసార సంరక్షణ చర్యలకు 50% రాయితీ లబ్ధిదారులకు ఇవ్వబడుతుంది. ఈ RAD పథకం ద్వారా 4 గ్రామాలు ఎంపిక కావటం జరిగింది. ఇందులో భైంసా మండలంలోని డేగాం మరియు ఎగ్గాం గ్రామాలు ఎంపిక కాబడ్డాయి. ఈ 2 గ్రామాలు భైంసా పట్టణానికి దగ్గరగా ఉండటం వలన పాడి పశువులు మరియు మేకలు, గొర్రెలు ఎక్కువగా ఇవ్వటం జరిగింది. డేగాం గ్రామంలో శ్రీ సున్నపు లక్ష్మణ్ RAD పథకం ద్వారా పశువులను పొంది అదనపు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ విజయం అతని మాటల్లో విందాం. మా ఊరిలో మా ఎమ్మెల్యే గారు మరియు ఈ వాటర్ సైడ్ వారి సర్పంచ్ మా సర్పంచ్ గారి ప్రోత్సాహంతో ఈ గేదెలను సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు చాలా మంచిగా ఉంది, చాలా ఆదాయం బాగుంది. నెలకి నాకు 30,000 ఉంది, ఖర్చులు పోను నాకు 15,000 మిగులుతుంది. అదేవిధంగా ఎగ్గాం గ్రామంలో శ్రీమతి కే లక్ష్మి 1 గొర్రెల యూనిట్ తీసుకుని దాని ద్వారా అదనపు ఆదాయం సంపాదించాలన్న ఆలోచన తన మాటల్లోనే తెలుసుకుందాం. లోన్ కట్టుకున్నాం 20,000. CAD సార్ల దగ్గర లోన్ కట్టుకుంటే మా సార్లు కూడా 25,000 లోన్ ఇచ్చారు వాళ్ళు. అయితే ఆ లోన్ పైసలు మేము మొత్తం కలిసి గొర్రెలు కొనుక్కుందామని అనుకున్నాము. మళ్ళీ వచ్చి ఇక్కడ సార్లు వచ్చి 30 పైసలు కట్టి గొర్రెలు ఇప్పించింది. మంచికి 5 పిల్లలు 5 తల్లులు వచ్చినాయి, మంచి 10 వచ్చినాయి గొర్రెలోనుకు. మళ్ళీ తర్వాత ఇక మేము అవే ఇక 1కి 2 ఇట్లా యాటిని తెరుక్కుంటూ పోతాయి అన్నట్టు మేము గొర్రెలోన్ తీసుకున్నాము. ఇప్పుడు మొత్తం మాకు ఒక 25 ఉండే సారు, ఇప్పుడు ఒక మొత్తం కలిసి 25 అవుతున్నాయి సార్. మాకు గొర్రెలు మొత్తం కలిసి 25 అవుతున్నాయి. వ్యవసాయం లేం పడతలేదని వ్యవసాయం బంద్ పెట్టేసి గొర్రెలే కాసుకుంటే బతులం అన్నట్టు మేము భార్య భర్తలు ఒకలం కూలి పని పోతాం, ఒకలం గొర్రెలు కాస్తాం సార్. ఇక మంచిగా అవి 2 తలింతాయి. ఓ మంచిగా పుట్టినట్టు ఉంటే మంచిగా అవుతాయి. గత 3 సంవత్సరాలుగా కరువు ప్రాంతంగా ఏర్పడ్డది కాబట్టి ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుండి లబ్ధి పొందే ఆలోచనతో ప్రతి రైతుకు చాలా మంచి లబ్ధి పొందుతున్నది. అంటే దాదాపు ప్రతి రైతు ఒక 10 లీటర్ పాలు అమ్మడం ద్వారా రోజు 400 రూపాయలు లబ్ధి పొందుతున్నారు. అలాగే ఈ గొర్రెల విషయానికి వస్తే కూడా ఈ గొర్రెలు ప్రతి సంవత్సరము 2 ఈతలు ఇనడం అనేది జరుగుతుంది. అంటే 2 ఈతలు అంటే ప్రతి సంవత్సరానికి 2 పిల్లలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయంలో సంవత్సరానికి ఈ 50,000 ద్వారా ఇంకో 50,000 లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం మా ప్రాంత రైతులకు చాలా లబ్ధి చేకూరుస్తున్నది. నా పేరు అమరేష్ కుమార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాటర్ షెడ్. ఈ పథకంలో ఇక్కడ 4 గ్రామాలు ఎంపిక అవ్వడాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటిలలో ద బెస్ట్ స్కీమ్ అని చెప్తానండి. దీంట్లో 50% లబ్ధి 50% రాయితీతో ప్రతి వస్తువు తీసుకోవడానికి అవకాశం ఉంది రైతుకు కావాల్సింది. అయితే దీంట్ లోపల ఇక్కడ ఉన్న వారి పరిస్థితులకు అనుకూలంగా మేము ఏం చేసామంటే ప్లాన్లో రకరకాల మార్పులు చేసి యాక్షన్ ప్లాన్ లోపల మేము కలెక్టర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడైతే పాడి పరిశ్రమకు బాగా అవకాశం ఉందన్న ఉద్దేశంతో 4 గ్రామాల్లో కూడా ఎక్కువ పాడి పశువులు ఇవ్వడానికి మేము డిసైడ్ చేసుకొని అట్లాగే పాడి పశువులతో పాటు అదనపు ఆదాయం గురించి ఇంకొక ఆలోచన ఏంటంటే గొర్రెలు మేకలు ఇస్తే కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము వాటికి కూడా చాలామందితో కట్టించాము. 25,000 రూపాయలు సబ్సిడీ మేము ఇచ్చాము. అయితే ఇప్పుడు రాబోయే సంవత్సరంలో 2016-17 లోపల మేము ఈ స్కీమ్ లోపల రకరకాల మార్పులు చేరుకుంటుంది మేము తీసుకొస్తున్నాము. దీంట్లో ఏంటంటే పౌల్ట్రీని కూడా తీసుకొస్తున్నాము అండ్ ఫిషరీ కాంపోనెంట్ కూడా తీసుకొస్తున్నాము. అంటే అగ్రికల్చర్ అండ్ అలీడ్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి రైతుకి ఏ రకంగా రూపాయలు వస్తాయన్న ఆలోచన ఉద్దేశంతోనే మేము
ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతున్నాము. 2015-16 కన్నా 16-17 లోపల మా అవుట్లే చాలా ఎక్కువ ఉంది. 2 కోట్ల రూపాయలు మాకు ఇచ్చినారు ఇక్కడ ప్రభుత్వం ద్వారా. సో దీంట్లో 6 నుంచి 8 క్లస్టర్స్ మేము చేయదలుచుకున్నాము.